हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। नेनु स्नीतानी। ई रोज वच्चेसी सेमिया पुलिहोरा अंडी चाला बागुंटदंडी। मीरु ट्राई चेयंडी, एला उंदी अनेदी नाकु कामेंट रूपंलो चेप्पंडी। इप्पुडैते मनमु रेसिपीलोकि अनेदी वेल्लिपोदामु। इप्पुडु नेनु ओक बैंडल अनेदी पेट्टुकोनी अंदुलो आयिल अनेदी वेसुकोनी अदी हीट अयिनाक कोंचेम आवालु అలాగే శనగపప్పు అలాగే మనము జీడిపప్పు అనేది వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసేసుకున్నాను అలాగే వేరుశనగపప్పు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ వేయి చేసుకుంటున్నానండి ఇది వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు తిరుపతి లాడిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకొని ఈ పసుపు కూడా మనము పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఒక 2 మినిట్స్ వేయించేసుకొని మనము సేమియా అనేది 2 కప్స్ వేసుకుంటున్నానండి నేను 1 కప్పే చూపించాను మీకు ఇందులో 2 కప్స్ వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడైతే 1 కప్పుకి 2 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి నేను ఇట్లా 2 కప్స్ వేసుకున్నాను కాబట్టి 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అనేది వేసేసుకొని మనము బాగా కలుపుకోవాలండి ఇట్లా చాలా సింపుల్ అండి ఈ ట్రిక్ మనం వేయించేసి వేరే ప్లేట్ లోకి తీసుకొని ఇట్లా వేసుకోకుండా చాలా సింపుల్ గా చెప్తున్నాను ఇప్పుడైతే కొంచెం తగినంత salt వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనకి ఉడుకుతుంది కదా ఇది అడుగంటకుండా మనం లైట్ గా కలుపుకోవాలండి ఇది చాలా సింపుల్ అండి ఎందుకంటే మనం సేమియా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనము ఈ పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకొని మనము దాంట్లో కలుపుకుంటాం కదా ఇదైతే డైరెక్ట్ గా ఇట్లా వాటర్ పోసేసుకొని చేసుకొని చేసుకుంటే చాలా ఒక 5 నిమిషస్ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటది ఇది ప్రసాదాలకు కూడా పెట్టుకోవచ్చు మనము ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొనింది ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసుకొని మనం ఒక నిమ్మచెక్క అనేది కలుపుకుంటే మనకి పులుసన్నం అనేది సారీ పులిహోర సేమియా పులిహోర అనేది ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి ఎలాంటి మరిన్ని రెసిపీస్ తో మీ ముందు ఉంటాను బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూసి ఎంజాయ్ చేయండి